హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్కే ఫర్ ద సొసైటీ. మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఏమైనా సలహాలు సూచనలుంటే తప్పక కామెంట్ చేయండి. ప్రకృతి మన జీవనానికి కావలసిన అన్ని వనరులను సమకూర్చుతోంది. అన్ని సహజ వనరులను మనం ఉపయోగించుకుంటున్నాం, కానీ ఎలా అంటే విచక్షణారహితంగా మరియు అతిగా వాడుతున్నాం. అభివృద్ధి పేరుతో ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నాం. అడవులను స్వేచ్ఛగా నరికివేస్తున్నాం, కొండలను కరిగిస్తున్నాం, కానీ మూగజీవాలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాం. పరిశ్రమలు నెలకొల్పుతున్నాం, కానీ కాలుష్యాన్ని పెంచుతూ పక్షులను సైతం చంపుతున్నాం. భూగోళాన్ని వేడెక్కించి నీటిలో జీవించే జీవాలను కూడా మనం బ్రతకనివ్వడం లేదు. మరి ఈ సమస్యకు కారణం ఏంటి అని ఆలోచిస్తే దానికి సమాధానం మనిషేనండి. ఈ సమస్యలను నేను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు నాలో వచ్చిన ఆలోచనే ఈ హెల్ప్ ద హంగర్. మన మనుషులతో పాటు స్వేచ్ఛగా జీవించే హక్కు సమస్త జీవరాశులకు ఉంది అనేది నా అభిప్రాయం. ఈ మధ్య చాలామంది వివిధ రకాల ఛాలెంజ్ చేయడం చూస్తున్నాం. అవే ఐస్ బకెట్ ఛాలెంజ్, ఇంకా ఏవో కికి అనే డ్యాన్స్ ఛాలెంజ్. కానీ అలాంటి వాటి వల్ల మనకేమైనా లేదా ప్రకృతికి ఏమైనా యూజ్ ఉందా అంటే ఏమీ లేదనే చెప్పవచ్చు. అప్పుడే నేను ఒక ఛాలెంజ్ని తెరపైకి తీసుకురావాలని అనుకున్నాను. ఆ ఛాలెంజే హెల్ప్ ద హంగర్. ఇది ఏంటంటే చాలా సింపుల్ అండి. మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశం కానీ అటవీ ప్రాంతం కానీ వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు తోచిన ఆహారం లేదా పండ్లను తీసుకొని అక్కడ జీవించే జంతువులు కానీ పక్షులకు కానీ వేయండి. ఇంకా మీ ఇంటి మేడ మీద లేదా కిటికీలలో ఒక చిన్న ముంతలో నీటిని పోసి పక్షులకు అనుకూలంగా పెట్టండి. వాటి ఆకలి మరియు తప్పిక తీర్చండి. అలా సాయం చేసే వీడియో కానీ ఫోటో కానీ కింద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్కి పోస్ట్ చేయండి. సకల జంతుజాతి అంతా కూడా మనలాంటి ఆత్మస్వరూపాలే. జంతు సామ్రాజ్యాన్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే నిజమైన మానవతా ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు. ఆలోచన కన్నా ఆచరణ గొప్పది. అందుకే నేను నా స్నేహితుడు చేసిన వీడియో మీకోసం. హెల్ప్ ద హంగర్, హెల్ప్ హ్యూమానిటీ, హెల్ప్ ద హంగర్. లెట్స్ గో, లెట్స్ గో.